Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ పెద్ద ఆయనతో కీలక భేటీ. చంద్రబాబుకు షాక్ తప్పదా? చంద్రబాబు గండరగాండెడు, అపర చాణిక్యుడు. తనకు ఊపిరి రాజకీయం. అందుకే తాను పుట్టిన సీమ ప్రాంతాన్ని సైతం వదిలేసి కోస్తా కమలతో కలిసి అడుగులు వేసిన చరిత్ర చంద్రబాబుది అంటారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు కులం వాసన ఎంత ఉందో కానీ ఎన్టీఆర్ని పదవీచ్యుతుణ్ణి చేసినప్పుడు మాత్రం అది ఎంతలా ఓడల్లోకి దిగిపోయిందో లోకానికి తెలిసి వచ్చింది. కేవలం పార్టీని కాపాడుకోవాలి, తమ కులానికి కేరాఫ్గా ఉన్న టీడీపీ పుట్టే మునిగిపోతోంది అన్న భయంతోనే సొంత కులస్తులంతా ఏకమై పార్టీ పెట్టిన ఎన్టీఆర్ని వృద్ధాప్యంలో ఉన్నారని కూడా చూడకుండా దించేశారు. ఇక ఎన్టీఆర్కి ధీటైన నాయకుడు నాడు నేడు కూడా చంద్రబాబు కాదు అన్నది సొంత కులం వారికే బాగా తెలుసు. కానీ రాజకీయాల్లో చంద్రబాబు నేర్పరితనం, వ్యూహాలు, ఆనాటికి బలంగా ఉన్న కాంగ్రెస్ను ఢీకొట్టే నైపుణ్యం అన్నీ ఉన్నాయని తెలిస్తే ఆయన్ని క్రొత్త ముఖ్యమంత్రిని చేశారు. ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పార్టీలో మొదటి నుంచి ఉన్నా కూడా చంద్రబాబుకే ఎందుకు జయకొట్టారు అంటే అక్కడ తమ కులంలో కూడా ధీటైన నాయకుడు ఒకరు వారికి కావాలి కాబట్టి అలా చేశారని చెబుతారు. ఇక 25 ఏళ్ల పాటు టీడీపీ జెండాను మోసి 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు హయాంలో సొంత సామాజిక వర్గం కూడా చాలానే బాగుపడింది అంటారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఎప్పుడైతే 23 సీట్లకు పడిపోయి పరపతి పూర్తిగా పోగొట్టుకున్నారు, నాటి నుంచే ఆయనకు దూరంగా కమ్మలు జరుగుతూ వచ్చారని ప్రచారమైతే ఉంది. చంద్రబాబును మహానేతగా ఎత్తింది మోసింది కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పలుకుబడిగలిగిన సొంత సామాజిక వర్గమే. వారి అండతోనే చంద్రబాబు టీడీపీలో ఎన్నో మ్యాజిక్లు లాజిక్లు చేశారు. చంద్రబాబు అమరావతి రాజధాని వెనుక ఉన్నది కూడా ఆ సామాజిక వర్గమేనని కూడా చెబుతారు. ఇప్పుడు అమరావతి కళ కరుగుతోంది. జగన్ మళ్ళీ సీఎం అయ్యాడు అంటే ఇక ఏపీలో అమరావతి అణువు కూడా ఉండదని ఆ వర్గానికి బాగా తెలుసు. అందుకే ఇప్పుడు తమ కుల పెద్ద, మీడియా అధిపతి అయిన పెద్ద మనిషి దగ్గర చంద్రబాబు సామాజిక వర్గమంతా తమ గోడు వెళ్లబోసుకున్నారని గట్టిగా ప్రచారం సాగుతోంది. చంద్రబాబు సేవలు ఇక చాలునని కూడా వారు తేల్చి చెప్పేశారని బోగట్ట. తెలుగుదేశం పార్టీ బ్రతికి బట్ట కట్టాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ రంగప్రవేశం చేయాల్సిందనని కూడా తీర్మానించారని చెబుతున్నారు. చంద్రబాబు తన పుత్రరత్నం కోసం జూనియర్ని దూరం పెట్టారని వారు ఆరోపించారని సమాచారం. అయితే రాజకీయాల్లో టీడీపీ వెలగాలన్నా జగన్ని ఎదుర్కోవాలన్నా కూడా జూనియర్ అయితేనే ధీటు అయిన నాయకుడు అని కూడా ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారట. మొత్తానికి చంద్రబాబుకు నచ్చ చెప్పైనా తెలుగుదేశంలోకి జూనియర్ వచ్చేలా చూడాలని వేడుకున్నారట. మరి ఎన్టీఆర్ని దించి చంద్రబాబును సీఎం చేయడంతో కీలకమైన పాత్ర పోషించిన ఆ మీడియా అధిపతి అంటే చంద్రబాబుకు గురువుతో సమానం. చంద్రబాబు ఆయన మాట వింటారా? జూనియర్కి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారన్నది ఇక వేచి చూడాల్సిందే. ఒకవేళ చంద్రబాబు ధిక్కరిస్తే ప్లాన్ బి కూడా ఉంది అంటున్నారు. అప్పుడు జూనియర్తోనే క్రొత్త పార్టీ పెట్టించి సొంత సామాజిక వర్గం చంద్రబాబుకు ఆయన టీడీపీకి కోలుకోలేని దెబ్బ కొడుతుందని కూడా అంటున్నారు. చూడాలి మరి ఈ రాజకీయం ఏ వైపుగా సాగుతుందో.